ఇవాంక. ఇప్పుడు భాగ్యనగరంలో ప్రతిధ్వనిస్తున్న పేరు. హైదరాబాద్లో ఏ వంక చూసినా ఇవాంక జపమే. కార్పొరేటర్ నుంచి ప్రధానమంత్రి వరకు ట్రంప్ గారి అమ్మాయి కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అసలు హైదరాబాద్ నగరాన్ని పెళ్లి మండపంలా ముస్తాబు చేసేశారు. అన్ని స్వాగత ఏర్పాట్లు చేసే మన ప్రభుత్వాలకు గతం గుర్తుండదు. మనమంటే నమ్మకం లేదు, మన ఎన్ఆర్ఐలంటే నమ్మకం లేదు, మన విద్యార్థులన్నా ఉద్యోగులన్నా చిన్నచూపు. చివరికి మన ప్రభుత్వాలంటే ఒక రకమైన యావగింపు చులకన, ఇంకా బానిసలుగానే చూసే తెల్లోడి సహజమైన ఆధిపత్య అహంకారం. ఎంత చిన్నచూపంటే మన పోలీసు వ్యవస్థపై వీసమెత్తు నమ్మకం గౌరవం లేవు. పూర్తిగా సొంత సెక్యూరిటీ. అమెరికా అధ్యక్షుడంటే ప్రపంచానికి అధ్యక్షుడా? మన ఇంటికొచ్చినప్పుడు మనల్ని గౌరవించాల్సిన అవసరం లేదా? పైగా ఇప్పుడొచ్చేది అధ్యక్షుడు ట్రంప్ కాదు, ఆయన గారి మొదటి భార్య రెండో కూతురు. మోడలింగ్తో, క్యాట్వాక్ షోస్తో పాపులర్ అయిన ఇవాంక ఇప్పుడు మన భాగ్యనగరానికి వస్తుంది. అందుకే ఆమె ఉన్నంతకాలం ఆమెకు కనుచూపు మేరలో ఈ భాగ్యనగరంలో అభాగ్యులు ఉండరాదని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. క్లింటన్ ద్వారా వచ్చినప్పుడు కూడా బాబుగారి సర్కార్ అదే పనిచేసింది. అంతా ఒకటే స్కూల్ కదా. మొత్తానికి రోడ్ల మీద ఉండే బిచ్చగాళ్లందరినీ తాత్కాలికంగా చర్లపల్లి జైలు ఆవరణకు తరలించారు. మన మోడీ ప్రధాని కాకముందు అమెరికా వెళితే ఏం జరిగిందో ఏలినవారు మర్చిపోయినా జాతి మర్చిపోలేదు. అంతెందుకు భారతీయులు అధికంగా ఆరాధించే అమితాబ్ బచ్చన్ను ఎంత ఘోరంగా అవమానించారు, షారూఖ్ ఖాన్ను ఎంత హీనంగా కించపరిచారు. అన్నీ మర్చిపోయి ఎందుకింతగా ట్రంప్ గారమ్మాయికి సాగిలపడుతున్నారు? భారీ వర్షాలకు నగరం అతలాకుతలమై ఎన్నో రోజులైంది. ఇప్పటి వరకు ఏం సుందరీకరించారు, కాని ఇవాంకమ్మ వస్తుందనే కన్ఫర్మేషన్ రాగానే నగరం రూపురేఖలే మారిపోయాయి. గోడలకు రంగులు, ఇరువైపులా పూలకుండీలు, నల్లగా నిగనిగలాడే కొత్తగా వేసిన రోడ్లు. అబ్బో, వర్ణించాలంటే అల్లసాని పెద్దనో బమ్మెర పోతనో రావాల్సిందే. స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు, ట్రాఫిక్ మళ్లింపులు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇక మన పోలీస్ బాస్తో పాటు ఆయన పటాల మొత్తాన్ని పూర్తిగా ఇవాంక పర్యటనకు అంకితం చేసేశారు. భద్రత కోసం కాదండోయ్, ఆ పని మాత్రం పూర్తిగా అమెరికా పోలీసులదే. ఇవాంక విడిది చేసే వెస్టిన్ హోటల్ ఉన్న మైండ్ స్పేస్ ఒక రెండు రోజులు మనది కాదు. ఆ చుట్టుపక్కల మనకు ప్రవేశం లేదు. ఇప్పుడు మన ప్రభుత్వాలు, పోలీసులకు ఇవాంక ఫోబియా పట్టుకుంది. ఆమెకు చీమ కుట్టినా అంతర్జాతీయంగా మన పరువు పోతుందనే భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. నిజంగా అంతగా ఒరగబెట్టే పర్యటనేనా ఇది? సాక్షాత్తు మన ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్లే భేటీ అయ్యాక ఇప్పుడు ట్రంప్ గారి అమ్మాయి పర్యటనతో ఒరిగేదేంటో వేచి చూడాల్సిందే. కాకపోతే మనింటికొస్తున్న ఆడపడుచు కాబట్టి పోచంపల్లి చీర, చార్మినార్ గాజులు, పసుపు కుంకుమలు పెట్టి పంపడం మన ధర్మం, ఆచారం. తండ్రి అధికారంలో ఉండగానే అన్ని దేశాలు చకచకా చుట్టేసి తన కుటుంబం నిర్వహిస్తున్న డైమండ్ బిజినెస్, బంగారు నగల వ్యాపారం, దుస్తులు, చెప్పులు, హ్యాండ్బ్యాగ్లు, చివరికి లిక్కర్ బిజినెస్ ప్రమోట్ చేసుకునే వ్యూహంలో ఇవాంక ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇతర దేశాలను తమ భూభాగంలో అడుగు పెట్టనివ్వని చైనాలోనే బ్రహ్మాండంగా తన వ్యాపారాలు నిర్వహిస్తున్న ఇవాంకకు భారత్ లాంటి ఓపెన్ టు ఆల్ కంట్రీస్లో పెద్ద ఇబ్బందే ఉండదు. కాకపోతే అన్ని అవమానాలు మర్చిపోయి మనం ఎందుకు సాగిలపడాల్సి వస్తుందో అర్థం కాని ఆవేదన మన జాతికి మిగిలిపోతుంది. ఎనీవేస్, వెల్కమ్ టు ఇవాంక. మీ వెంకటకృష్ణ.